ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. శ్రీవారికి నిర్వహించేటటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. గరుడవాహనంపై వేంచేసి నీరాజనందుకునే స్వామిని దర్శించాం. కుంకుమాంకితవర్ణాయ కుందెందు ధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః. ఆనందాన్ని కలిగించే ఆనంద నిలయవాసుడు ఆనందప్రదమైన దర్శనాన్ని ఇస్తూ గరుడవాహనం మీద వేంచేశాడు. ఈరోజు శనివారం భక్తులారా, గరుడవాహనం మీద స్వామిని చూడాలని ఎందరో భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం శ్రీవారు తనకు అత్యంత ఇష్టమైనటువంటి గరుడవాహనం మీద వేయించేసి దర్శనమిస్తూ ఉన్నాడు. చూచే భాగ్యం మనకు కలిగింది, గోవిందనామాన్ని కూడా పలికే భాగ్యం కలిగింది. అందుకనే అన్నమయ్య కూడా కంటిమి నేడిద గరుడ చలపతి ఇంటి వేలుపగ ఈశ్వరుడితడే అన్నాడు. మరి శ్రీరామదాసేమన్నాడు, గరుడ గమనరారా నన్ను కరుణనేలు కోరా అన్నాడు. ఇలాంటి విధానంలో వేదాంత దేశకుల వారు గరుత్మంతుని గురించి చెబుతూ నమ పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాత మందరాయ గరుత్మతే అన్నారు. భక్తులు భక్తిభావనతో వీక్షిస్తూ సుదూర ప్రాంతంలో ఉన్నా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా గరుడవాహనం మీద స్వామిని దర్శించి ఆనందాన్ని పొందిన తర్వాత అత్యంత దాస్యభక్తికి నిదర్శనమైనటువంటి హనుమంతుడు. శనివారం హనుమంతుడికి ఇష్టమే, ఎందుకంటే వైశాఖే మాసకృష్ణాయం దశమ్యాం మందవాసనే అన్నారు. కాబట్టి హనుమంత్ వాహనం మీద వెంకట రాఘవుడుగా దర్శనాన్ని పొందుతూ ఉన్నాం. పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు అంటాడు త్యాగరాజస్వామి. ఎవరి చరణములు అంటే పవమాన సుతుడు పట్టు చరణములు. ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్తని మంత్రపుష్పంలో చెప్పారు. హనుమంతుడు రామకార్య దురంధరుడు, అందుకనే సంపాతి వచనంతో జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత లంకానగరంలో ఉన్నదనే విషయాన్ని గుర్తించి రామానుగ్రహంతో సుగ్రీవ ఆజ్ఞతో, చూడండి భక్తులారా ఇక్కడ రామానుగ్రహం అనుకుంటున్నాం, సుగ్రీవ ఆజ్ఞ అనుకుంటున్నాం. ఎందుకంటే సుగ్రీవ సచివుడు కాబట్టి మంత్రిని రాజు ఆదేశిస్తాడు, భక్తుణ్ణి భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఈ రెండూ ప్రధానంగా లంకానగరానికి వచ్చి జానకీదేవిని దర్శించి రామచంద్రుడి ఇచ్చిన అంగుళీయకాన్ని జానకీదేవికి ఇచ్చి ఆమె ఇచ్చిన చూడామణి తెచ్చి రామచంద్రుడికి ఇచ్చి జానకి రాముల యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి పరమ భాగవతోత్తముడు హనుమంతుడు. రామకార్య దురంధరుడు, నవవ్యాకరణ పండితుడు, అదిగో ఆనంద నిలయం, అదిగదిగో స్వామి యొక్క దివ్యధామం. ఈ ఆనంద నిలయంలో వేంచేసి ఆనందప్రదమైన దర్శనమిస్తూ నీవు ఆనంద రసైకమూర్తివి, కొండల్లో నెలకొన్న కోనేటి రాయడు, నిత్య నివాసం ఉన్నటువంటి ఆనంద నిలయాన్ని శనివారం దర్శిస్తూ ఎవరు నమస్కారం చేస్తారో వారు ఆధ్యాత్మిక సంస్కారాన్ని పొందుతూ భక్తులకు అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి మహానుభావుడి యొక్క ఆలయాన్ని దర్శించే భాగ్యం పొందుతూ ఉన్నాం. తదుపరి శేషవాహనం, అది ఓ శేషాద్రి సోపానము కలియుగ వైకుంఠ పురమార్గము అన్నారు. వైకుంఠము నుండి స్వామివారు కలియుగ వైకుంఠానికి వచ్చారు. ఒక్కరే వచ్చారా? నిత్యసూరులైన అనంతగరుడు విశ్వక్సేనులతో వచ్చారు. విశ్వక్సేనుల వారి కళ్యాణోత్సవంలో, గరుత్మంతుడు అనంతుడు ఆర్యత బ్రహ్మోత్సవంలో. అలాగే స్వామివారిని ఎప్పుడూ వెన్నంటి ఉండేటటువంటి వాడు అనంతుడు. కారణమేమంటే వైకుంఠమున పానిపై త్రేతాయుగంలో రామానుజ, రామానుజ అనే పేరులో చాలా విశేషమన్నది. రామస్య అనుజుడు, రామచంద్రుడితోటి కలిసి పుట్టినటువంటి మహానుభావుడు ఆవిర్భించే లక్ష్మణస్వామి. చాలా ఉదార స్వభావుడు, తన పని కాదని రామచంద్రుడే సర్వస్వమని భావించేటటువంటి వాడు. అందుకనే రామానుజ అనే పేరులో 10 మందికి ఉపకారపడేటటువంటి వైశిష్యం కనపడుతుంది. జగదాచార్యులైన భగవద్ రామానుజులు కూడా ఇదే విధానాన్ని కొనసాగించారు. మరి రామానుజ అనే పేరులో గొప్పతనం ఉంది కాబట్టి లక్ష్మణస్వామి అలా విరాజిల్లాడు. తర్వాత ద్వాపరయుగంలో కృష్ణాకృతుడై బలరాముడుగా ఉన్నాడు.
కలియుగంలో శేషవాహనంగా దర్శనమిచ్చాడు. తర్వాత అమ్మవారితో కలిసి స్వామివారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో నీరాజనం అందుకునే వైభవాన్ని కూడా మనం వీక్షించే భాగ్యాన్ని పొందబోతూ ఉన్నాం. తరువాత చూడండి, అదిగో నీరాజనం శ్రీభూసతులతో, భక్తుల శరణాగతులతో, లక్ష్మీ సవిభ్రమలోక సుభ్రు విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. ఇది ఆర్జిత బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం, వీక్షించే భక్తులకు ఆనందోత్సవం, వైభవోత్సవ మంటపంలో జరిగే వైభవోత్సవం, విలక్షణమైనటువంటి శ్రీవారి వాహన సేవా వైశిష్యాన్ని వీక్షించాం. ఇది మహద్భాగ్యంగా భావిద్దాం. అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఏడుకొండలవాడ గోవింద గోవింద అని భగవంతుణ్ణి శనివారం రోజున వేడుకుంటూ నీరాజనాన్ని దర్శించండి. ఇది మహద్భాగ్యంగా భావిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ.